స్టేజ్ మీదే వర్ష ఇమ్మాన్యుయల్ మధ్య గొడవ. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన నటి. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ డి శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు నటులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఈ షోలలో లవ్ ట్రాక్లు పెట్టడం, వారి మధ్య కొన్ని లవ్ సీన్లను ఆ తర్వాత ఎమోషనల్ సీన్లను పెట్టేసి ప్రజలను ఆకర్షించడం మొదటి నుంచి జరుగుతున్న పద్ధతి. సుధీర్ రష్మి నుంచి ఇప్పుడు కొత్తగా వర్ష ఇమ్మాన్యుయల్ వరకు ఇలాంటివే జరుగుతున్నాయి. అయితే ఈ ప్రేమ పక్షుల మధ్య కొన్నిసార్లు గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. గతంలో ఇలాగే స్టేజ్ మీదే నటులు గొడవపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏదైనా ఫెస్టివల్ ఈవెంట్ జరిగితే అందులోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జబర్దస్త్లో వర్ష ఇమ్మాన్యుయల్ మధ్య అలా ఇలాంటి గొడవే జరిగింది. ఇన్ని రోజులు తమ లవ్ ట్రాక్లో జనాలను ఫుల్ ఎంటర్టైన్ చేసిన ఈ జంట మొదటిసారి గొడవ పడింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా హోలీ ఈవెంట్లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్టు తెలుస్తుంది. ఈటీవీ రిలీజ్ చేసిన ఈ ప్రోమోలో ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకున్నట్టు కనిపిస్తుంది. వర్ష మీద చాలాసార్లు మగాడేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు ఇమ్మాన్యుయల్. ఈ హోలీ ఈవెంట్లో కూడా అలాంటి కామెంట్ చేశారు. దీంతో చాలాసార్లు ఆ కామెంట్ను లైట్ తీసుకున్న వర్ష ఈసారి మాత్రం సీరియస్గానే తీసుకుంది. దీంతో ఇమ్మాన్యుయల్ మీద చాలా సీరియస్ అయింది. ఏకంగా స్టేజ్ మీద ఏడుస్తూ అరిచేసిన వర్ష స్టేజ్ కిందకు దిగి వెళ్ళిపోయింది. అయితే ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అయితే చాలాసార్లు ఇలాంటివి చూశామని కొత్తగా ఏదైనా ట్రై చేయండి అంటూ సెటర్లు కూడా వేస్తున్నారు నెటిజన్లు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇలాంటివి ప్రతిసారి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే అసలు గొడవ ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం హోలీ ఈవెంట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.